పరిపాలనలో నూతన వరవడిని తీసుకువస్తానని ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీని నెరవేరుస్తూ తనదైన శైలిలో చింతలపూడి శాసనసభ్యులు సొంగ రోషన్ కుమార్ ముందుకు వెళుతున్నారు. జంగారెడ్డిగూడెం ఆర్టీసీ డిపోను సందర్శించిన ఎమ్మెల్యే వెను వెంటనే అధికారులతో సమీక్ష నిర్వహించారు. ప్రయాణికుల సమస్యలను తెలుసుకుని ఆ సమస్యల పరిష్కారానికి అధికారులు దిశానిర్దేశం చేశారు. అంతేకాకుండా డిపోలో సమస్యల పరిష్కారానికి డిపో అభివృద్దికి త్రిసభ్య కమిటీని ఏర్పాటు చేశారు. జంగారెడ్డిగూడెం ఆర్టీసీ డిపోలో ఎమ్మెల్యే సొంగ రోషన్ కుమార్ సోమవారం సందర్శించారు. బస్టాండ్లోని షాపుల వద్ద అమ్మకానికి సిద్దంగా ఉంచిన శీతల పానీయాలు తినుబండారాలను పరిశీలించారు. అంతేకాకుండా విక్రయాలపై ఆరా తీశారు. అదేవిధంగా బస్సులో ప్రయాణిస్తున్న ప్రయాణికుల వద్దకు వెళ్లి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం కూటమి పార్టీల నాయకులతో కలిసి ఆర్టీసీ ఆర్ఎం వరప్రసాద్ డిఎం గంగాధరరావులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రోషన్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ ఆర్టీసీ జంగారెడ్డిగూడెం డిపోను నష్టాల బాట నుంచి బయటకు తీసుకువచ్చి లాభాల బాటలో నడిచేలా కృషి చేస్తామన్నారు. దీనికోసం జనసేన, చింతలపూడి ఇన్ఛార్జి మేకా ఈశ్వరయ్య, టీడీపీ సీనియర్ నాయకులు మండవ లక్ష్మణరావు, బీజేపీ పట్టణ అధ్యకులు కొప్పాక శ్రీనివాసులు రావులతో ఒక కమిటీని ఏర్పాటు చేశామన్నారు. ఈ కమిటీ ఎప్పటికప్పుడు అధికారులతో మమేకమవుతారన్నారు. ప్రతి నెల నాలుగో వారంలో ఈ డిపో పనితీరుపై తానే స్వయంగా సమీక్షా సమావేశం నిర్వహిస్తానని ఎమ్మెల్యే తెలిపారు. అనంతరం ఆర్ఎం వరప్రసాద్ మాట్లాడుతూ ఎమ్మెల్యే రోషన్ కుమార్ సలహాలు సూచనలతో తాము ముందుకు వెళతామన్నారు. తమ దృష్టికి వచ్చిన వినతులను పరిష్కరించే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు. ఈ కార్యక్రమంలో ఏఎం వరలక్ష్మితో పాటుగా కూటమి పార్టీల నాయకులు పాల్గొన్నారు. ఈరోజు జంగారెడ్డిగూడెం ఆర్టీసీ డివిజన్ లో 3 న్యూ బస్సెస్ ను లాంచ్ చేసిన తర్వాత ఆర్ఎం గారు, డిఎం గారు, అలాగే తెలుగుదేశం జనసేన బీజేపీ పార్టీ నాయకులతో రివ్యూ మీటింగ్ పెట్టడం జరిగింది. సో ఆర్ఎం గారు మాకు హై లెవెల్ లో బ్రీఫింగ్ ఇవ్వడం కూడా జరిగింది. ఇక్కడ గోల్ ఏంటంటే ఆర్టీసీ ప్రజలకి అందుబాటులో ఉండి లాజిస్టిక్స్ విషయంలో వాళ్ళకి ఏదైతే కన్వీనియంట్ గా ఉంటుందో దాంతోపాటు రెవెన్యూ మరి వచ్చే విధంగా లాస్ వెళ్లకుండా అట్లీస్ట్ బ్రేక్ ఈవెన్ పాయింట్ రీచ్ అవ్వడం మా యొక్క లక్ష్యం. అదే కామన్ లో పెట్టుకున్నాము. ఈ విషయంలో ఆర్ఎం గారు, డిఎం గారు, అలాగే ఇక్కడ ఉన్న తెలుగుదేశం జనసేన బీజేపీ పార్టీ నాయకులు కూడా ఎలానయ్య గారు, మరి దీనికి సంబంధించి జంగారెడ్డిగూడెం ఆర్టీసీ డివిజన్ సంబంధించిన డెవలప్మెంట్ కానివ్వండి, ఇంప్రూవ్మెంట్స్ కానివ్వండి, మరి మేకా ఈశ్వరరావు గారు వారికి లీడ్ ఇచ్చాను, వారితో పాటు బీజేపీ నాయకులు అలాగే మండవ లక్ష్మణరావు గారు ఈ ముగ్గురు కలిసి జంగారెడ్డిగూడెం ఆర్టీసీ డివిజన్ డెవలప్మెంట్ ఇంప్రూవ్మెంట్స్ మీద వీళ్ళు ఫోకస్ చేస్తారు. మరి వీళ్ళు వచ్చేసి ఎవ్రీ టైం టైం టు టైం రివ్యూస్ పెట్టుకుంటారు. మేకా ఈశ్వరరావు గారు సింగిల్ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ ఉంటారు ఆర్ఎం గారికి. అలాగే మరి నేను మేకా ఈశ్వరరావు గారితో, లక్ష్మణరావు గారితో, అండ్ బీజేపీ శ్రీనివాసరావు తోటి నేను మంత్లీ రివ్యూ ఎవ్రీ 4th వీక్ పెట్టుకుంటాను. మా గోల్ ఏంటంటే జంగారెడ్డిగూడెం ఆర్టీసీ డివిజన్ బెస్ట్ గా చేయాలనేది మాకు కోరిక. దాంట్లో ఆర్ఎం గారు, డిఎం గారు చాలా సపోర్టివ్ ఉన్నారు. అందరి సహకారంతో మేము చేస్తాం నమ్మకం ఉంది. సో జంగారెడ్డి డిపోని ఎమ్మెల్యేగా చెప్పినట్టుగా కనీసం బ్రేక్ ఈవెన్ తీసుకోవడానికి చేసే ప్రయత్నాల్లో నేను, మా టీం అంటే మా డిపో మేనేజర్ గారు, మా టీమ్ ఆఫ్ సూపర్వైజర్స్, మా ఎంటైర్ స్టాఫ్ మెంబర్స్ అంతా కూడా ఎక్స్ట్రా ఎఫర్ట్స్ పెట్టైనా సరే ఈ డిపోని బ్రేక్ ఈవెన్ తర్వాత కనిపించడం చేస్తాం. అలాగే ఏదైతే రిప్రెండెన్స్ ఇచ్చిందో ప్రతి రిప్రెండెన్స్ కూడా ఎవరికైనా ఎగ్జామిన్ చేసి వేరే ఫీజిబిలిటీస్ గమనించుకుని ప్రయారిటీస్ చూసుకుని దాని హెడ్ ఆఫీస్ పర్మిట్ చేసుకుని మొత్తం మీద మన సర్వీస్ ఇంప్రూవ్మెంట్ చేసుకోవటం కానీ లేదా ఇది ఇంప్రూవ్ రోడ్ కండిషన్స్తో మన మెయింటెనెన్స్ కూడా బ్యాలెన్స్ చేసుకుంటూ డిపోలో ఉన్న బస్సులు మరింత కండిషన్ ఇంప్రూవ్ చేసి పబ్లిక్కి ఉపయోగపడే బస్సు ఆపరేషన్ చేసి ఆదాయం పెంచుకోవడం, అది ఖర్చు తగ్గిపోవడం చేస్తాం. రిపెండేషన్ ఇస్తున్నారు, ఆ రిపెండేషన్ కూడా తిని 1 వీక్ 10 డేస్ మొత్తం స్టడీ చేసి ఫీజిబిలిటీ చూసుకుని ఏమైనా ఫర్దర్ కంప్లైంట్స్ సార్ తెలియజేస్తాం.